Oh,
మరి ఏమయ్యా తొందర పడకమనాయుడవు, నీవు తొందర పడవు, పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందర పడకమని నీతులు చెప్పుతున్నాడు. బాగు బాగు, అన్నింటికి కాలు చాతుడి ఏమయ్యా మాకు రావాల్సిన సొమ్ము మేము అడుగుట నిష్ఠూరము. నీవు అడుగుకున్న నెల దినములు నేటితో తీరుచున్నదా లేదే? ఇక నీవిచ్చదే మరి మా కట్టులయ్యా నమ్మకముడు. ఇప్పుడు మాత్రం కన్యాధాత్వం ఎప్పటికీ సంభవింపదు. అవును స్వామి, కానీ సంభవింపగా చేసినది నా దీనదశ, నా దీనదశ ఇంచుక ఇంచుకైనను. ఏమయ్యా నీ దీనదశ నేను యోచింపవలే. సరే అలాగనైనా నీ దీనదశ యోచించి నేను చెప్పినది నీవు
అయ్యా ఇంతయా కానీ ఒక్క నెలలో ఇచ్చేదనని ఆమెతో ఒప్పుకుంటుని కదయ్యా. అవునయ్యా ఒప్పుకుంటే చెప్పుకుంటే. కానీ హరిశ్చంద్ర ఒక్క విషయం ఏమది లేదు అని నా మాటలన్నీ సొమ్మయ్యను కదయ్యా. అయ్యా సత్యాధరములకు నా మానసం తప్పదయ్యా. ఇంతలో చెట్టప్పుడు కూడా ఇంతలో చెట్టప్పుడు కూడా సత్యము 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 ఎందులకయ్యా నీ సత్యము అటుల కాకున్నచ్చు అటుల కాకున్నతో ఇప్పట్టున ఇంత ధర్మం ఎట్లా కాక ఇది ఏమీను కాక.
వాక్యం అనుసరించి నీ వీరి రుణబాధను తొలగించుకుని నీ దుర్వస్థంతయు మా గురువు గారితో చెప్పి అప్పు మొదలవే తెలంగాణ నక్షత్రేశ్వర, నా కంఠము కత్తిరించుచున్నాను. నీ కంఠము కత్తిరించు. అసత్యమాటకు నా మానసం తప్పదయ్యా. ఎంత అమ్మాయి కూడవయ్యా, నీ కంఠము కత్తిరించుచున్నాను, అసత్యమాటకు నీ మానసం తప్పదు స్వామి. అలాగునైనా రాజా, నీ మేలు కోరి నీ హితము కోరి నేను ఎంతగా వచించుతున్నారనయ్యా. విను, పుట్టిన నాటి నుండి తల్లి, ఊర కార్డు పొలాలు వేసినట్లు కాదమ్మా, మాకు రావాల్సిన సొమ్ము డబ్బులతో కూడా లెక్కబెట్టి మీద మొహమాటము చేసిన ఎన్నిక ఆలస్యం చేసిన thank you.
ధైర్యము వహించి
ఇప్పుడు ఏమని ఘోషింపబడను. పౌరులారా, మరి నా భాగ్యవంతులారా, ఈమె గుణగణంపులు చెప్పుచున్నాను సావధానమగ ఆక్రణింపుడయ్యలారా. Thank you.
ఏకం వెంగతో ఈమెను కొనరయ్యా, ఈమెను కొనరయ్యా.